హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గీతాంజలి హ్యాపీ హోమ్ ఈరోజు వీడియో ఏంటంటే కొత్తిమీర చికెన్ ఎలా చేయాలో చూద్దాం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన గనసిం లోకడం మాత్రం మర్చిపోకండి సో లెస్ గెస్ట్ గీతాంజలి హ్యాపీ హోమ్ ఫ్రై కూడా చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో మీరు మళ్ళీ చేసిన తర్వాత నా కామెంట్ బాక్స్లో మళ్ళీ చెప్పండి ఎలా ఉందో అనేసి నేను కం ఎప్పుడైనా ఎంత పాత వీడియో అయిపోయిందో నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను కానీ ఎమ్ఈ ఎమ్మి ఉంటుంది నేను కొన్ని చికెన్స్ ఇస్తాను అంట కొన్ని వెరైటీస్ చికెన్స్ అందుకే సపరేట్గా చెప్తున్నాను మొన్న చికెన్ ఫ్రై చేసాను కదా అది కూడా బాగుంటుంది చికెన్ పులుసు అంటే కామన్ ఈ కొత్తిమీర పుదీనా చికెన్ అలాంటివి అయితే స్పెషల్ స్పెషల్గా చేస్తారన్నమాట మీరు ట్రై చేసి చూడడం తప్పకుండా నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఆ హాఫ్ కేజీ చికెన్ని బాగా నీట్గా ఉప్పు పసుపుతో నీట్గా కడుక్కున్నాను తర్వాత కడుక్కున్న చికెన్ని ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో పసుపు ఒక స్పూను కారం ఒక స్పూను ధనియా పౌడర్ ఒక స్పూను మన ఇంట్లో ఐస్ క్రీమ్ స్పూన్స్ చిన్న చిన్నవి ఉంటాయి చూడండి ఆ స్పూన్ నేడు మనం మిరియాల పౌడర్ కూడా వేసుకోవాలి తగినంత రుచికి సరిపడా ఉప్పు ఆ చూడండి చిన్న స్పూను ఆ చిన్న స్పూన్ నేడు మిరియాల పౌడర్ వేసుకోవాలి తర్వాత ఒక మూడు స్పూన్లు కర్డ్ వేసుకోవాలి వేసుకోవాలి తర్వాత కబాబ్ మసాలా ఉంటుంది ఏ బ్రాండ్ అయినా పర్లేదు నేను ఈస్టర్న్ వాళ్ళది వాడుతున్నాను కబాబ్ మసాలా కబాబ్ మసాలా వాడితే బాగుంటుంది మనం ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలని అవసరం లేదనమాట ఎందుకంటే రొటీన్గా ఇంకెందుకు గరం మసాలా ఊరుకూరికి అన్నిటికీ ఎందుకనేసి నేను ఇట్లా ఇలా ట్రై చేశాను అనమాట చాలా సూపర్గా అనమాట ఇంకా ఏంటంటే దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను కెమెరా ఆన్ చేశాను అనుకోని అల్లం వెల్లు పేస్ట్ వేసి కలిపేశాను మీకు క్యాప్చర్ అవ్వలేదు యాక్చువల్గా కెమెరా ఆన్ చేయాలి కాబట్టి క్యాప్చర్ అవ్వలేదు నేను ఇప్పుడు మీకు చెప్తున్నా వెజ్ అన్నప్పుడు కంపల్సరీగా ఒక స్పూన్ అల్లం వెల్ పేస్ట్ కూడా వేసుకుంటారు కదా నేను కూడా వేసుకొని ఇలా కలిపేసుకున్నాను దయచేసి మీరు ఇలా మీరు కూడా మిక్స్ చేసేసుకోండి నేను ఇప్పుడు చూపించలేదు కానీ తర్వాత ఇంకా అది ఆ చికెన్ని అరగంట సేపును అలాగే నాననివ్వాలి మ్యారినేట్ చేసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి తర్వాత ఇంకా మూడు మీడియం సైజు ఆనియన్స్ ఒక సిక్స్ పచ్చిమిర్చి ఒక పెద్ద బంచు కొత్తిమీర ఇవన్నీ తురిమి పెట్టుకోవాలి ఇంకా రెండు టమాటాలు కూడా చిన్నగా తురిమి పెట్టుకోవాలన్నమాట ఇంకా ఇవన్నీ తురిమి పెట్టుకుందాం ఇప్పుడు నెక్స్ట్ బాండీ పెట్టేసుకుందాం గ్యాస్ ఆన్ చేసుకొని బాండి పెట్టేసుకుందాం బాండి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ పోసుకుందాం ఆయిల్ పోసుకొని దాని వేడేకాక దీంట్లో ఒకటిన్నర స్పూను జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కంపల్సరీ జీలకర్ర కంపల్సరీ ఇంకా చికెన్ వేసే ముందర పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఇంకా మనం మరగనసేపు నానబెట్టుకున్న చికెన్ని దీంట్లో వేసుకోవాలి దీంట్లో వేసుకొని ఇంకా మనము చికెన్ని వేడేంత వరకు గ్యాస్ హైలోనే ఉంచాలి గ్యాస్ హైలో ఉంచేసి ఒక వన్ మినిట్ చికెన్ వేడేంత వరకు చికెన్ వేడేంత వరకు పెట్టేసా చూసారా నేను గ్యాస్ హైలోనే ఉంచానని మీకు చూపిస్తున్నాను అంతే ఇంకా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి చికెన్ వేడే వేడిన తర్వాత మనం గ్యాస్ సిమ్ సిమ్లో పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ చూస్తూ ఉండాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా నీరు ఊరుతుంది బయటకు వచ్చేస్తుంది ఎలా అంటే చికెన్లో ఉన్న వాటర్ పెరుగు వేసాం కదా పెరుగులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది చాలా వస్తుందన్నమాట ఇంకా చికెన్ హైలో ఉంచాను కదా ఇంకా హైలో ఉంచిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఇప్పుడు గ్యాస్ సింబడేస్తాను ఇంకా అంతే వాటర్ వచ్చేస్తుంది ఇంకా అది అవుతూనే ఉంటుంది పక్కన ఇంకో పొయ్యి ఆన్ చేస్తున్నాను తర్వాత దాంట్లో ఒక బాండి పెట్టేసి దాంట్లో ఒక ఆయిల్ ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఇది ఎందుకంటే ఈ లోక్ అనమాట నేను ఫస్ట్ దీంట్లో ఆనియన్స్ పచ్చిమిర్చి తురుము ఏం వేరే కదా అవన్నీ వేస్తే దాంట్లో వేస్తే మనకి టైం వేస్ట్ అవుతుంది చికెన్ కర్రీ త్వరగా అవ్వదు మళ్ళీ చికెన్ కూడా త్వరగా ఉడకదు అనేసి నేను ఇలా ట్రై చేశాను అనమాట త్వరగా కూడా అవుతుంది నెక్స్ట్ ప నూనె కాగాక దాంట్లో పచ్చిమిర్చి తురుము ఉల్లిపాయ తురుము వేసుకున్నాను అది బాగా ఉప్పు కూడా వేసుకుంటే కొంచెం బాగా ఫ్రై అవుతుంది అనేసి త్వరగా వేగుతుంది అనేసి నేను ఉప్పు వేసాను చూసారా ఇప్పుడు మూత తీసి చూస్తే ఎన్ని వాటర్ వచ్చాయా చికెన్లో ఇంకా ఆ వాటర్ ఉందనేసి మీరు హైలో పెట్టకండి ఇప్పుడు మీడియంకి ఉంచండి గ్యాస్ అంతే ఇప్పుడు ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి కదా దీంట్లో ఉప్పు వేసాను చూసుకొని వేసుకోండి చికెన్లో వేసాను ఇప్పుడు దీంట్లో కూడా వేసాను చూసుకొని వేసుకోండి నేనైతే చూసుకొని వేసుకున్నాను ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టొమాటో తురుము వేసుకున్నాను ఆ రెండు టొమాటో తురుము వేసుకొని ఇది కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి బాగా ఉడకనివ్వాలి ఎర్రగా అన్నమాట చూడండి ఎర్రగా అయినాక ఈ దాంట్లో మిక్స్ చేసుకోవాలి ఇంకా వాటర్ కూడా కొంచెం కొన్ని తగ్గుతున్నాయి సూప్ అనేది కొంచెం కొంచెం పడుతుంది అనమాట చిక్కబడాలి ముక్ అది పీస్ అనేది చెదరకూడదు అంత అంత బాగుండాలి చికెన్ కర్రీ ఎప్పుడు అంటున్నా ముక్క అనేది చిదరకూడదు చెదరకూడదు పీసెస్ అన్నీ ముక్కలు ముక్కలు అవ్వకూడదు ఇప్పుడు ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి అన్ని ఫ్రై అయిపోయినాయి ఇంకా ఫ్రై అయిపోయింది కదా ఇంకా చికెన్లో కూడా కొంచెం సూపు అనేది కూడా దగ్గరకు వచ్చేసింది ఈ ఫ్రై చేసుకున్న ఇవి అన్నీ దీంట్లో వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత చికెన్ని బాగా కలుపుకొని కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి ఇది బాగా కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలి మగ్గనిచ్చి మూత పెట్టాలి మూత పెట్టేసిన తర్వాత ఇంకా మనము కొత్తిమీర కూడా వాష్ చేసి తురుము తురుముకున్నాం కదా తురుముకున్నది కూడా మళ్ళీ ఆ బా అదే బాండిలో ఆనియన్స్ వేయించుకున్న బాండిలోనే మళ్ళీ కొంచెం ఒక టీ స్పూన్ ఆయిల్ పోసేసుకుందాం అది వేడయ్యాక ఈ కొత్తిమీర తురుము దీంట్లో వేసుకోవాలి క్రిస్ప్ అయ్యేదాకా మనం వేయించుకోవాలి చూడండి ఇలా ఇలా తురుముకోవాలన్నమాట ఇది క్రిస్ప్ అయ్యేదాకా మనం బాగా ఫ్రై చేయాలి అలా అని హైలో పెట్టకూడదు హైలో పెట్టేస్తే ఆ నల్లగా అయిపోతుంది త్వరగా క్రిస్ప్ క్రిస్ప్ అయిపోతుంది అనమాట వాసన మొత్తం వెళ్ళిపోతుంది నేను సిమ్లోనే పెట్టేసి వేయించుకున్నాను క్రిస్ప్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో చికెన్లో మిక్స్ చేద్దాం ఇది మిక్స్ చేసే ముందర మనం ఒక స్పూన్ ధనియా పౌరు కలుపుకుందాం ఒక స్పూన్ ధనియా పౌరు కలుపుకోవాలి అప్పుడు మారినేట్ చేసేటప్పుడు ఒక స్పూన్ కలుపుకోవాలి ఇక్కడ ఒక స్పూన్ కలుపుకోవాలి గరం మసాలా యాడ్ చేయలేదు గమనించండి అంతే ఇప్పుడు క్రిస్ప్ అయిన కొత్తిమీర దీంట్లో వేసుకోవాలి అంతే కొత్తిమీర చికెన్ రెడీ ఒక్క నిమిషం సేపు అలా ఉంచనివ్వాలి అంతే ఇప్పుడు కొత్తిమీర వేసిన తర్వాత రెండు మూడు నిమిషాలు మూత పెట్టి అక్కడినిచ్చిన తర్వాత నేను ఇప్పుడు జీడిపప్పు జీడిపప్పు పాలకులు చూపిస్తున్నాను కదా అవి ఏంటంటే నేను బట్టర్లో వేయించుకున్నాను ఆ బట్టర్లో వేయించుకున్న జీడిపప్పు పలుకులు మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదు నేను ఇప్పుడు అది బట్టర్లో వేయించుకున్నాను మీకు ఇంకా గీలో గీ ఇష్టం ఉంటే గీలో కూడా వేసుకోవచ్చు నెయ్యిలో కూడా వేయించుకోవచ్చు ఆ జీడిపప్పు పలుకులు నేను ఇప్పుడు కొత్తిమీర చికెన్లో వేస్తున్నాను అనమాట అంతే ఇవి జీడిపప్పు పలుకులు వేసుకొని గ్యాస్కి ఆఫ్ చేస్తే ఎమ్మి ఎమ్మి కొత్తిమీర చికెన్ రెడీ ఇంకా ఇది బగారన్నం అన్నం పలావ్ రైస్ పూరి చపాతి రోటీ ఇంకా దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ అనమాట ఈ చికెన్ దేనిలోకైనా అన్నంలోకైనా దేనిలోకైనా బాగుంటుంది ఇంకా పిక్నిక్ వెళ్ళేటప్పుడు తీసుకెళ్తే ఇది పిక్నిక్ స్పాట్ని ఎంజాయ్ చేస్తాము ఈ చికెన్ కర్రీని ఎంజాయ్ చేస్తాం ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన గనసీమల్లో కూడా మాత్రం మర్చిపోకండి మరో మంచి వీడియోతో నేను మీ ముందుంటాను బాయ్